చికెన్ లెగ్ పీస్ ని 15 రోజులు బయట వదిలేస్తే ఏమవుతుంది? దీనికోసం మొదటిగా టేబుల్ పై ఒక చికెన్ లెగ్ పీస్ ని పెట్టారు. ఇలా పెట్టిన 1 టు 2 డేస్ లో ఈ చికెన్ లెగ్ పీస్ కలర్ మొత్తం మారిపోయింది. 2 టు 4th డే లో చికెన్ కి డికంపోజిషన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాస్ అయిన క్యాంపిలోబాక్టర్, సల్మోనెల్ అండ్ ఈకోలీ పథజన్ అనే బ్యాక్టీరియాస్ వల్ల ఈ చికెన్ డికంపోజ్ అవడం మొదలైంది. తర్వాత 4th టు 7th డే లో ఈ ఫంగస్ మొత్తం ఏర్పడి ఈ చికెన్ వేస్ట్ మొత్తాన్ని కీటకాలు తినడం మొదలుపెట్టాయి. ఇలా ఈ కీటకాలన్నీ కలిసి 15 రోజుల్లో ఈ చికెన్ పీస్ మొత్తాన్ని తినేసి కేవలం బోన్ ని మాత్రమే మిగిల్చాయి. అందుకే 15 రోజుల్లో చికెన్ మొత్తం కుళ్ళిపోయింది. ఈ చికెన్ డికంపోజిషన్ ప్రాసెస్ రీప్లే వీడియో కోసం మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.